పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ ముందు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఐటీడీఏ పీఓ అంకిత్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేతావత్ రామదాస్, రాష్ట్ర కార్యదర్శి వెంకటాద్రి, కుటికెల శంకర్లు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం, వామకిడి, కనక్పూర్లలో ఏజెన్సీ ప్రాంత గిరిజన పేదలు దున్నుకోవడానికి భూములు, చేసుకోవడానికి పనులు దొరకక వారి కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో సతమతమవుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా గ్రామాలకు ఆనుకుని అందుబాటులో ఉన్న అంతరించిపోయిన తప్పాలు నరికిపోడు వ్యవసాయం చేస్తున్నారు. ఈ భూములకు పట్టాలు కావాలని ఏళ్ల తరబడి సంబంధిత అధికారులకు దరఖాస్తులు పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారు అభివృద్ధి పేరుతో, పర్యావరణ పరిరక్షణ పేరుతో పేదల సాగు భూముల్లో మొక్కలు నాటడం, కందకాలు తవ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. గిరిజనులు తమ భూముల రక్షణకై పోరాడుతుండగా ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఫారెస్ట్ అధికారులు, పోలీస్ వారి సహకారంతో పోడు రైతులపై దాడులు, దౌర్జన్యాలు, లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు మొదలగు చర్యలు పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలలో సాగు చేసుకుంటున్నారు. వాళ్ళకు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము గ్రామీణ పేద సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తున్నాం. దీనికి ఏంటంటే ఇప్పటి వరకు అక్రమ కేసులు, ఆదివాసులు సాగు చేసిన భూములపైన మొక్కలు నాటడం, కందకాలు తీవడం, జేసీపులతోటి కందకాలు తీవడం ఇవన్నీ జరుగుతున్నాయి. వెంటనే ఆపాలి, వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.